మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మలివిడత ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దేశ సామాజిక ఆర్థిక వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా మేధోమదనం సాగిస్తున్న హస్తం పార్టీ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవడానికి సామాజిక న్యాయం అస్త్రాన్ని బయటకు తీస్తోంది ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేయాలని నిర్ణయించింది దేశ సామాజిక ఆర్థిక వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ మేధోమదనం కొనసాగిస్తోంది రాజస్థాన్లోని ఉదయపూర్లో జరుగుతున్న నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించారు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏఐసీసీ కార్యదర్శులు పిసిసి అధ్యక్షులు సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మల్లవిడత ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధినేత్రి సోనియా పార్టీ నేతలకు సూచించారు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా జన్ జాగరణ్ అభియాన్ పేరిట ఉద్యమం నిర్వహించే అంశం గురించి రాహుల్ చర్చించారు సమావేశంలో భాగంగా సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం సాధికారత కమిటీ కొన్ని ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది కోటాలో కోటా అనే ప్రస్తావన లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో రాజ్యసభలో ఆమోదించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించింది పార్టీలో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేయాలని సాధికారత కమిటీ సూచించింది బూత్ కమిటీల నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని స్థాయిల్లోని కమిటీల్లోనూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తే గట్టిగా వ్యతిరేకించాలని వ్యవసాయం రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించిన హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కమిటీ సూచించింది పంటల కనీస మద్దతు ధరకు హామీనిచ్చేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయాలని వ్యవసాయానికి పరిశ్రమల రంగంతో సమాన హోదా కల్పన రైతులకు వ్యవస్థాపరమైన రుణాల అందజేత పంట రుణాల రద్దు తదితర అంశాలను కమిటీ చర్చించింది ఆర్థిక అంశాలపై చర్చించిన మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని కమిటీ దేశంలోని ఆర్థిక రంగ దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మోదీ ప్రభుత్వ చర్యలు ద్రవ్యోల్బణాన్ని నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నాయని చిదంబరం ఆరోపించారు మూడు దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని పివి నరసింహరావు ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు మార్పులు చేసి మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని స్పష్టం చేశారు సరళీకృత ఆర్థిక విధానాలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉందన్నారు మరోవైపు యువతకు ప్రాధాన్యమిచ్చేలా నేతల రాజ్యసభ ప్రాతినిధ్యాన్ని రెండుసార్లకు పరిమితం చెయ్యాలనే ప్రతిపాదన వచ్చింది